అష్ట కష్టాలు పడి పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవడంలో అన్నదాత విఫలమవుతున్నాడు. ఆశాజనక ధరలు పక్కన పెడితే కనీస మద్దతు ధరలకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం గగనమవుతోందని నల్గొండ జిల్లా రైతులు వాపోతున్నారు. వ్యాపారుల సిండికేట్ కారణంగా మార్కెట్ యార్డుల్లో జాగారం చేయడం తప్ప ప్రకటిత మద్దతు ధర మాత్రం తమకు దక్కడం లేదని వాపోతున్నారు. ఈ మార్కెట్ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు వరుణుడు ఇటు మార్కెట్ కర్షక లోకాన్ని నష్టజాతకులుగా మార్చేస్తూనే ఉన్నాయి. సంస్కరించాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కించడం వల్ల అంగడికొచ్చిన అన్నదాతలకు పడిగాపులు తప్పడం లేదు. నల్లగొండ జిల్లా అన్నదాతది ప్రస్తుతం ఇదే దుస్థితి. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్కు వచ్చిన ఏ రైతు తెచ్చిన ధాన్యాన్ని ఒక్కరోజులో అమ్మేసి సొమ్ములతో ఇంటికెళ్లే వ్యవస్థ లేదు. రబీ మార్కెట్ సీజన్ ప్రారంభం కావడం వల్ల ఆశాజనక ధరలు వస్తాయనే ఆశతో సమీపంలోని ఐకేపీ కేంద్రాలు మార్కెట్ యార్డుల బాటపట్టారు దాళ్వా సాగుదారులు. పోటీ మార్కెట్లో 100 రూపాయలు ఎక్కువ వచ్చినా ఖర్చులు కలిసొస్తాయని లెక్కలేసిన రైతన్నలకు దళారుల దుర్నీతి పుట్టి ముంచేస్తోంది. నేను వచ్చి 4 రోజులైంది సార్ మార్కెట్ కు. కోడ్ల రేట్లు ఏమి లేవు సార్. 1050 నుంచి 1140 హెస్ట్ సార్. నిన్న మార్కెట్ మొత్తానికి 1240 రూపాయలు హెస్ట్ సార్. ప్రభుత్వం 1400 ప్రకటిస్తే మార్కెట్ లో 1040 రూపాయలు పడుతుంది సార్. నాకు అన్యాయం సార్. రోజుకు వచ్చేసి ఖర్చులు 500 అవుతుంది సార్. ఇవాళకి 5 రోజులు సార్. గవర్నమెంట్ రేట్ ప్రకారం 1400 పెడితేనే 1340 అయినా 1400 పెడితేనే అమ్ముతాం సార్. లేకుంటే ఏం లేదు సార్. రేటే లేదు. 400 అని మేము ధాన్యం వీడికి మొన్న నైట్ తీసుకొని వచ్చినాం. వీడికి వస్తే ఎవరైనా 1000 రూపాయలు 1100 అని మించి ఎవరైనా మాకు మద్దతు ధర గవర్నమెంట్ మద్దతు ధర ఎవరు ప్రకటిస్తలేరు ఇంతవరకు. ఎవరైనా వచ్చే ప్రభుత్వం అయినా మేము మొన్న నుంచి నైట్ దోమలు పందులు 2 రోజులు మించి ఉన్నా ఎవరు వచ్చినంతవరకు మమ్మల్ని సహకరించింది అయితే లేదు. మరి ఎట్లా చేయాలి ఇప్పుడు సార్? ఇక్కడ అవంతిపురం మార్కెట్లో మేము 1230 రూపాయలకి రోడ్లు తీసుకున్నాం సార్. అయితే 1230 రూపాయలకి పడ్డది. తండ్రిలో కూడా 1230 రూపాయలు గిట్టుబాటు ధర. అయితే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కటింగ్ రోడ్లు ఇక్కడ కూడా 1230 అడుగుతున్నారు. మరీ దారుణం సార్. ఇక్కడ వచ్చేసరికి చూస్తే ఇక్కడ రైతుల మధ్య ఒక మందు కట్టలేదు 900 1000 రూపాయలు 1200. ఇక్కడ వచ్చేసరికి సార్ ఇక్కడ రైతులు గిట్టుబాటు ధర మార్కెట్ వాళ్ళు 1400 నుంచి 1360 రూపాయలు వేసిర్రు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ధర 1400. వరి ఎప్పుడు కోసిన అంటే వాన 2 రోజులు పడుతానన్న కోసిన. ఒక అరెకరం చేస్తే దాంట్లో 10 గుంటలు పండింది నీళ్ళు లేక. అయితే నేను 3-4 రోజులు ఇంటికన్నా ఒక పట్ట వేసి 4-5 రోజులు ఎండబెట్టిన. ఇక మళ్ళీ మార్కెట్కి వచ్చి కూడా పొద్దున పగలు తీసి అటెండ్ చేసిన కానీ దాన్ని ఒక 1250 1270 వేపామంటే 1230 వరకు వేసాను. నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లు 10 రోజులుగా జరుగుతున్నాయి. పెంటా ఏ గ్రేడ్ ధాన్యాన్ని 1400 రూపాయల కనీస మద్దతు ధరకు అమ్ముకుందామనే భావనతో రైతులు సర్కారీ కేంద్రాల వైపు నడుస్తున్నారు. కానీ ప్రకటిత ధర కావాలనే అన్నదాతలు రోజుల తరబడి వేచి చూడాల్సిన దురావస్థ. జాగుకు భరించలేక మిల్లర్లకు అమ్ముదామంటే రాసుల చుట్టూ తచ్చాడడం మినహా 1000 రూపాయలకు మించి రేటు పెట్టకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. 4-5 రోజులు అయిందండి మార్కెట్ కు వచ్చి. ఫస్ట్ వచ్చేటప్పుడు ఏమో 1400 అన్నారు. వచ్చి 4 రోజులు అయింది. ఇప్పుడు రేట్లు లేవు. 1000 రూపాయలకే కొంటాం అంటున్నారు. 4 నైట్లు పనుకుంటే నైట్ తెల్లవారులు నిద్ర లేదండి. ఈ మార్కెట్ లో పందులతోటి ఒక న్యూసెన్స్ అయిపోతుంది మొత్తం. అధికారులు అందరు కలిసిర్రు. రేటు ఒకే రేటు మీద ఉండి రైతులను ఇట్లా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్కరు వచ్చి 4-5 రోజులు అవుతుంది. వాళ్ళకి ధాన్యం అమ్ముడుపోక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. 5 రోజులు అవుతుందనా? మిల్లర్స్ వచ్చి చూసిపోతున్నారు కానీ అసలు ఏ ధర అని అనట్లేరు. అంటురు కానీ 1000 1050 అని అంటురు. మిల్లర్స్ అందరు సిండికేట్ అయ్యి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు మాకు రైతులకు. 4-5 రోజులు వచ్చి ఎన్నే పండుకుంటే అసలు ఈ పచ్చిని అవి ఉన్న ఎగబట్టాలే ఇలా తాలుంది అది ఉంది అని బాగా కొడీలు పెడుతుడు. దానివల్ల ఒడ్లు మార్కెట్కు తెచ్చినా కూడా కొనే పరిస్థితి లేదు. మరి ఎఫ్సిఐ వాళ్ళు వస్తామంటారు. వాళ్ళు ఒక కుప్ప 2 కుప్పలు వేస్తున్నారు. వాళ్ళ జగల వాళ్ళు పోతారు. 4 రోజులు వచ్చి రేడు బల్లె 1100 కుప్పేసారు 1150 కుప్పేసారు. ఇదేంటంటే ఒడ్లు పచ్చిన్నాయి తాలుంది అయ్యి అంటారు. మరోవైపు మౌలిక వసతుల కొరత పందులు పశువుల బెడద శిరోభారంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అటు ధాన్యాన్ని వెనక్కి తీసుకెళ్లలేక ఇటు మద్దతు ధర రాక రోజువారీ ఖర్చులతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడేమో పందులు అవి ఆరబెట్టమంటారు. ఆరబెడితే పచ్చిగుంటే ఫస్ట్ రోజు 1100 అంటారు. మళ్ళీ తెల్లారి ఆరబెడితే 1050 అని రేట్లు వేస్తారు. సరే ఎన్ని కనాలు రేట్లు ఎక్కువ వస్తే 5-6 రోజులు ఉంటున్నాం బీట్లో. బీట్లో ఉన్నా కానీ ఒక రోజు ఇంకా 10 తక్కువ వేస్తారు. 5 రోజుల వరకు ఏముంది సార్? మా ఖర్చు లేని టాటర్ కిరా లేని మేము 1000 రూపాయలన్నా అసలు కుదరట్లే. మార్కెట్కి ఒడ్లు పోసుకొచ్చేటికి 3 రోజులు అయిందండి. గవర్నమెంట్ మేము 1400 రూపాయలు అంటుంది. ఇక్కడికి వస్తేనేమో 1050 1150 మధ్యలో ప్రకటిస్తున్నారు. వీళ్ళంతా సిండికేట్ అయ్యి టెండర్ వేయడానికి ఒక్కళ్ళు 2 మాత్రమే వస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంది. ఈ మార్కెట్లో కనీస వసతులు కూడా లేవు. ఇక్కడ మంచిళ్ళు కూడా లేవు తాగడానికి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరీ అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ మాకు ఏం అర్థం కావట్లేదు. ఈ గవర్నమెంట్ మా 1400 అంటుంది. ఇక్కడికి వస్తేనేమో 1100 1100 ఇంత మాత్రమే ప్రకటిస్తుంది. మీరు అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.
ఏం చేయాలి ఇక ఆరబెట్టం అంటే ఆరబెడుతున్నాం తల్లికి మూడు రోజులు సంది వాళ్ళకి 1150 అడుగుతుర్రు కొట్టుడు మందు ఎక్కువ అయిపోయింది రేట్లు ఎక్కువ అయిపోయినాయి దానివల్ల బాధపడాల్సి వస్తుంది కొద్దిపాటు రైతులను మాకు గిట్టుబాటు ధర కోసం మేము ఇలాగ వారం రోజుల నుండి పడి కాపలు కావచ్చుకొని ఉంటున్నాం మాకు ఆ గిట్టుబాటు ధర లేదు ఈ ప్రభుత్వం ఉన్నది తెలియదు లేదు తెలియదు మిల్లర్స్ మొత్తం సిడ్డిగడ్డ అయినారు సిడ్డిగడ్డ అయి మొత్తం ఏమైనా 50-1100 టార్గెట్ మాది ఇస్తారా రైతులు ఈ లేదా మొత్తం మ్యాచర్ వచ్చేట్టు చూసుకోరు మ్యాచర్ వచ్చేట్టు అట్లా 4-5 రోజులు ఎండబెట్టినా కానీ ఆ మ్యాచర్ 16-17 మ్యాచర్ వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు కొనేటట్టు లేదు ఆ సహకార సంఘం అని అది ఒకటి పెట్టిర్రు వాళ్ళు ఏం చేస్తారు 10 బస్తాలు 6 బస్తాలు ఏదో ఉంటే ఒక మార్కెట్ అడ్డల చిన్న చిన్న రాసులు చూసి అది వేసుకుంటారు మేము మొత్తం టార్గెట్ మీద ఒక 500-600 బస్తాలు ఎక్కువంటాం మాకు సంబంధం లేదు వాళ్ళు మాట్లాడతారు దళారీ వ్యవస్థను అరికట్టి మద్దతు ధరకు దాళ్వా పంటను కొనుగోలు చేసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. వచ్చిన నామమాత్రపు దిగుబడులకైనా మద్దతు ధర దక్కని పక్షంలో అన్నదాత నష్టాల ఉబిలో కూరుకుపోవడం ఖాయం.